చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి కె తారక రామారావు గారు స్థాయికి మించిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రగతి నివేదిక సభ అని పెట్టి ఆ రోజు ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దట. ఇది ప్రగతి నివేదికనా ప్రగతి నిరోధక సభనా అనేది నాకు అర్థమైతే లేదు. ఎవరు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళొద్దు? ఇంత పెద్ద సభ పెడుతున్నావు, 25 లక్షల మంది వస్తారని మీ నాయన చెప్తాడు, నువ్వేమో ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ సభ అని ఈనాడు ప్రజలు తమ కార్యక్రమాలు చేసుకోవద్దు, పెళ్లిళ్ళు చేసుకోవద్దు, లేకుంటే ఏదన్నా పండుగలు చేసుకోవద్దు, ఎవరి ఇంటికి పోయేది లేదు, కూరగాయలు కొనుక్కునేది లేదు, ఈ విధంగా మాట్లాడడం నేను మొట్టమొదటిసారి. తండ్రి ఏమో సభ పెడతాడు, కొడుకేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అంటాడు. దాని మీద ఆయన ఇంకొక మాట మాట్లాడుతుండు. మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గురించి ఆయన ఏమిటి, ఆయనకున్నదేంటి, నాకంటే 3-4 ఏండ్లు ఎక్కువ, ఆయన ఏం సాధించాడని, ఏ పని చేసాడని, నేనన్నా జైలుకు పోయినా, నేనైనా తెలంగాణ గురించి పోరాడినట్టు, ఆయన ఎప్పుడు పోరాడిండు? లాస్ట్ డేస్లో వచ్చాడు, అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏది అలయన్స్ తోటి గెలవడం జరిగింది. కానీ మా రాహుల్ గాంధీ గారు మాత్రం 2004లో వచ్చి పవర్లో రావడానికి ఆయనకు అవకాశాలు ఉండే, 10 ఏండ్లు పవర్లో ఉన్నాం, కానీ ఎన్నడూ కూడా పదవుల గురించి ఆశించలే, వాళ్ళ తల్లి ఆశించలే, కొడుకు ఆశించలే. డాక్టర్ మన్మోహన్ సింగ్ పీరియడ్లో కావాలనుకుంటే ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలుగుతుండే, కానీ వాళ్ళకు పవర్ గురించి అంత ఆలోచన లేదు, సాక్రిఫైస్ ఆలోచన ఉంది. వాళ్ళ నాన్నమ్మ కానీ వాళ్ళ తండ్రి కానీ ఈ దేశానికి ప్రాణాలు అర్పించినారు. మీరు ఏం సేవ చేసిందని ఇవాళ గొప్పలు మాట్లాడుతున్నారు. వారు తలుచుకుంటే ఎన్నోసార్లు పదవు. ఇవాళ ఆయనకు నీకు డిఫరెన్స్ ఏంటంటే తండ్రి చేసే ప్రోగ్రాంలలో నువ్వే పోతున్నావు, తండ్రిని పక్కకు పెట్టి నేనే మొదలు ముఖ్యమంత్రి కావాలని నీకు ఆశ పెరిగింది. ఎందుకో తొందరగా అయిపోవాలి, పవర్ సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనే ఆలోచన మీకున్నది. కానీ ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీ కుటుంబంలో దేశం గురించి ఎంతమంది ప్రాణత్యాగం చేసినో ఒకసారి ఆలోచన చేసుకో మిత్రమా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, దయచేసి తక్కువ మాట్లాడేది నేర్చుకో, సభ్యత నేర్చుకో, తిట్టేది తక్కువ చేయి. అంతేగాని ఏదో మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, పవర్లు ఉన్నది కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి, నీకు, మీ నాయనకు, తండ్రికి సహకరించినోడు ఈ దేశానికి ఏం పని చేస్తాడనేది ఒకటి. అదే రాహుల్ గాంధీ ఈనాడు సభ్యతతో మన్మోహన్ సింగ్ పీరియడ్లో కూడా ఏం కాక ఉన్నాడంటే దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తున్నది. ఇతనికి ఆశ ఎక్కువ ఉన్నది, తప్పనిసరిగా ప్రజలు గుర్తించారు ఈ కుటుంబ పాలనకు సరి అయిన ఏది చమరకీర్తి పాడతారు 2019 ఎన్నికలు అనేది నా ఉద్దేశం. ఇకనన్నా మాట్లాడేది తక్కువ చేయి. ఈ 25 లక్షల మంది ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఇవాళ వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, పండ్లు ఉన్నాయి, ఇవాళ పెళ్లిళ్ళు ఉన్నాయి. 25 లక్షలు కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే. కేసీఆర్ ఒక మాట చెప్తాడు, కొడుకు ఒక మాట చెప్తాడు. ఈ ఇది తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సత్యం సత్యం సత్యం. చూడండి, ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్ వల్ల కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే భయం చుట్టుకున్నది, తన కుటుంబ పాలన మీద ప్రజలలో విరక్తి వచ్చింది. ఈనాడు వీళ్ళ కుటుంబమేనా, మేమందరం సాక్రిఫైస్ చేసిన ఉస్మానియా, అదేవిధంగా ఏది కాకతీయ యూనివర్సిటీ పిల్లలందరూ సాక్రిఫైస్ చేసి ఇంతకుముందు ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే వీళ్ళ కుటుంబం పరిపాలిస్తున్నదని ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది, ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది అనేది మొన్న రాహుల్ గాంధీ మీటింగ్ బాగా సక్సెస్ కావడం వల్లనే ముందస్తు ఎన్నికలు ఆలోచన చేస్తుండ అనేది నా ఉద్దేశం. ముందస్తు ఎన్నికలు అంటే ఎందుకు ప్రతిపక్షాలకు అంత భయం? మేమే గవర్నమెంట్ వదిలేసుకున్నారు, ప్రజాక్షేత్రంలో పోతున్నాం కదా అని కేటీఆర్. చూడండి, 5 ఏండ్లకు అవకాశం ఇచ్చాడు ముందే. ప్రతిపక్షాలకు భయం కాదు, నీకు భయం చుట్టుకున్నది, నీ కుటుంబానికి భయం చుట్టుకున్నది. కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నేను మాత్రం ఢిల్లీలో ఉండాలి, కుటుంబ పాలనకెళ్ళి తండ్రి కొడుకుకు
ఆధిపత్యం ఇచ్చి తను పార్లమెంట్ పోవాలని నీకు ఆశ పెరిగింది. ప్రజలకు అపోజిషన్కి ఏం లేదు. ఐదేళ్ళు ఉంటే తప్పనిసరిగా మేము పోటీ చేస్తాం. ఇప్పటికన్నా నీ భయానికి సరిగ్గా సరిపోతుంది. తొందరగా ఎన్నికలు పెట్టినోడు ఇంతవరకు ఎన్నడూ గెలవలేదు.